నేను ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించుకున్నా, నాకు భగవంతుడు ఒక జీపి ఒక కర్పర్ చేస్తే ఎన్ని దెబ్బలు ముందుకు వెళ్తాంత ప్రయత్నం అందులో అదే అదే పక్షం అదే ఎందుకు వ్యక్తిగా వైసీపీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారికి నా విన్నపం, దయచేసి మీరు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని రైతుల కన్నీళ్లు తిరగండి. వారికి ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వండి, పక్షంలో 10,000 రూపాయలు రిలీజ్ చేయండి. మనస్ఫూర్తిగా ఈ సభలో తిరిగామా? ఇంతమంది జనసేన ఇంతమంది రైతుల కోసం ఎందుకు వచ్చిన వీళ్ళందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను జగన్ మోహన్ గారు. అలాగే దారి పొడిగితే కరోనాను కూడా పక్కన పెట్టి ఇంతమంది రోడ్ల ముందుకు వచ్చారంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా. 11 మంది ఉన్నారు ప్రజలు, పవన్ కళ్యాణ్ కొత్తగా రోడ్ల మీదకి రావటం, పవన్ కళ్యాణ్ మగ్గంలో క్రీ పెట్టే పవన్ కళ్యాణ్ మగ్గం వస్తే పవన్ కళ్యాణ్ సంవత్సరాలు చూసి చూపించారు. కానీ ఈ రోజు కూడా ఇంటికి వస్తున్నారంటే కష్టాలు చెప్పుకోవడానికి ఒక వ్యక్తులు ఉన్నారు, కష్టాలు చెప్పుకోవడానికి చింతిస్తారు అందుకు రోడ్ల మీదకి వస్తున్నారు. నేను దృష్టిలో పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం పక్షులు స్పందించాలని మనస్ఫూర్తిగా పని చేసుకుంటాను. ఉన్న గ్రామ సచివాలయంలో మీకున్న గ్రామ వాలంటీర్స్ ద్వారా ఏ రైతుకి ఎంత నష్టం కలిగింది, ఎవరు అక్కడ నష్టపోయారు వాళ్ళని రిపోర్ట్ తెప్పించుకొని చివరి రైతు వరకు మీరు అందరూ నిలబడాలని కోరుకుంటాను. అలాగే చనిపోయిన ఆత్మహత్య చేసిన ఇద్దరు రైతులకి ఒక రైతు నన్ను చనిపోతే నేను రైతు చనిపోతే ఆ రైతు కోసం నేను జనసేన పార్టీ నాయకులు కొంతమంది ఎదురుకు వచ్చి నాకు పార్టీ ద్వారా 1 రూపాయలు వరకు ఎక్స్ప్రెస్ లో ఇప్పించారు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఒకరికి చనిపోయి 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ లో ప్రకటించడం వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తున్నాం. దారి పొడిగితే చాలా తక్కువ సమయంలో చాలా అద్భుతంగా అరేంజ్మెంట్స్ చేసిన, తక్కువ సమయంతో బలంగా ప్రోగ్రామ్ రన్ చేసిన ప్రతి జన సైనికులకి జనసేన నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకంతా అందగా బలంగా ఉన్న ఫాదర్ డిప్యూటీ స్పీకర్ శ్రీ బాదల్ల మనోహర్ గారిని ఆయన వార్తలు కోరుకుంటాను. ఎంతో ఎన్ని మనసుకోసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా రైతాంగానికి అండగా ఉందా అని ఇటువంటి కోవిడ్ పరిస్థితుల్లో కూడా జనసేన జెండా రైతుకి అన్న అనే వినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మన అందరి కోసం ముందుకు వచ్చారు. కానీ 2020 ఇవాళ ఉదయం 9 గంటల నుంచి బొమ్మారావు ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి కూడా కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఇంత తక్కువ సమయంలో ఇంతమంది జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మనస్ఫూర్తిగా మన అధ్యక్షుల గారిని ఆదరించడం ఎంతో గౌరవంగా ఉంది నాకు. ప్రణాళిక గతంలో కూడా వచ్చా, ఇదివరకు ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి చాలా ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటారు. ఏమైపోయింది అభివృద్ధి మనకి ప్రణాళిక 7 సంవత్సరాల నుంచి ఒకసారి చెప్పండి. ఎక్కడ పోయినా కార్యక్రమాలు కేవలం రాజకీయ కక్షలతో రాజకీయాల కోసమే పరిమితం అవుతున్నారు మన నాయకులు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం, రైతాంగాల కోసం, మహిళల కోసం, సామాన్యుల కోసం కష్టపడింది ఎవరు లేరు. కొలిపర మండలంలో అద్భుతంగా మన రైతాంగం చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తుంటారు. రేపు తనపూడి మండలం నుంచి, కొలిపర మండలం నుంచి ఈ సైక్లోన్ వల్ల 35,000 ఎకరాలు నష్టం జరిగితే ఎక్కడుంది స్పందన చెప్పని ప్రభుత్వం దగ్గర నుంచి. శాసనసభలో 3 రోజుల నుంచి జరుగుతున్న సమావేశాలు అందరికీ తెలుసు. కేవలం ఒకరిపైనొకరు విమర్శ చేసుకోవడం, తిట్ల పురాణం తప్ప రైతాంగం కోసం, మహిళల కోసం, సామాన్యుల కోసం మాట్లాడాల్సిన శాసనసభను కేవలం రాజకీయ పార్టీల కోసం ఉపయోగించుకుంటున్నారు. మీకోసం జనసేన చెప్పడం ఏంటంటుంది, పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు కౌలు రైతుకి న్యాయం జరిగేంత వరకు తప్పకుండా ఈ జగన్ రెడ్డి దిక్కు రాయాల్సిందే.
వాళ్ళు స్పందించకపోతే మన అందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప కార్యక్రమం చేద్దాం. మన తోడు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. దానిని అందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక బాధ్యతగా తీసుకుని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఇదే స్ఫూర్తి, ఇదే నాయకత్వం. నిజాయితీగా ప్రతితో రాజకీయాల్లో ఇటువంటి నాయకత్వం ఉంటుంది. నిజాయితీ లేని వ్యక్తులు నాయకత్వం కోసం పోరాడితే నాయకత్వం రాదు. ప్రజల్లో బతికి ప్రజల కోసం కష్టపడి వాళ్ళ జీవితం అంకితం చేసినప్పుడు ప్రజా జీవితం కోసం అప్పుడే నీకు నాయకత్వం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని చూసి మనం గర్వపడాలి. సామాన్యుల కోసం, ప్రజల కోసం, మన పార్టీ కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. ఒక్క ఓటు కోసం కూడా ఆయన కష్టపడి కార్లోంచి బయటకొచ్చి నమస్కారం పడతారు. అటువంటి వ్యక్తి మనకు నాయకులు ఉండటం మీరందరూ కూడా జన సైనికులుగా అద్భుతమైన కదులు కావడం మనస్ఫూర్తిని చెబుతున్నాను. ఉదయం నుంచి రేపల ప్రాంతం, అడనిగడ్డ ప్రాంతం, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో కష్టపడిన కార్యకర్తలు, నాయకులు, మన గవర్నమెంట్ శ్రీనివాస యాదవ్ గారు, కేకే గారు, రేపల్లో శాంతిరావు గారు, అదేవిధంగా ఏలూరు నియోజకవర్గంలో అద్భుతమైన స్వాగతం కలిగిన ప్రతి తెనాలి నియోజకవర్గంలో ఒక్కరోజు కాలంలో మొన్న రాత్రి నేను ఫోన్ చేస్తే ఇంత అద్భుతంగా మీరందరూ స్పందించి ఒక నాయకుడిని ఆహ్వానించాలంటే ప్రతి నాయకుడికి, జన సైనికుడికి మనస్ఫూర్తిగా నేను నమస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఇంతమంది తీసుకెళ్ళాలి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. రేపు తిరుపతి వెళ్ళాలి. చిత్తూరు వరకు మీ ప్రయాణం, 5 జిల్లాల పర్యటన. దయచేసి మీరు సహకరించి అందరూ మంచి మనస్తోటి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి చక్కగా మన కార్యక్రమం ముందుకు తీసుకెళ్దామని కోరుతున్నాను. జై 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 జై.